ఇప్పుడు బిడ్డకి పాలిచ్చే తల్లి మళ్ళీ గర్భవతి అయినప్పుడు ఆ బిడ్డకి పాలివ్వకూడదని చాలా మంది జనంలో చాలా అపోహలు ఉన్నాయి. అలా పాలిస్తే బిడ్డకి ఏదైనా అవుతుందని కూడా అపోహ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది సర్వసాధారణం అమ్మ. ఏ తల్లి అయినా అమ్మమ్మలు నాయనమ్మలు ఎంబడి వస్తారు. తల్లికేమో ఇవ్వాలని ఉంటుంది, పిల్లకేమో తాగాలని ఉంటుంది, వాడు చిన్నగా ఉంటాడు. అటువంటప్పుడు అందరూ గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరి. ఎందుకంటే ఒక బిడ్డకు ఇంకో బిడ్డకు మధ్యన వ్యవధి 3 సంవత్సరాలు ఉంటే మంచిది. మొదటి బిడ్డకు, పాలు తాగే బిడ్డకు 6 నెలలు నిండే వరకు తల్లిపాలు మాత్రమే తాగి పెద్దగా అయ్యే హక్కు ఉంది. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు అదనపు ఆహారం తీసుకుంటూ 1 సంవత్సరం వరకు ఇవ్వచ్చు. అలా సగం ఆహారం పాల ద్వారా, సగం ఆహారం మీద అదనపు ఆహారం ద్వారా బిడ్డకు దొరుకుతుంది. 2వ సంవత్సరం కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు, నిద్రపుచ్చేటప్పుడు పాలిస్తూ పడుకుంటే 25-30% ఆహారం దొరుకుతుంది. దాంతోపాటు ప్రేమ కూడా దొరుకుతుంది, ప్రేమ కూడా కడుపులో నింపినట్టు అవుతుంది. అలా 2 సంవత్సరాల వరకు తాగే హక్కు ఉంది వాళ్ళకి. అలా మొదటి బిడ్డకు 2 సంవత్సరాల హక్కు, పాలిచ్చే హక్కు తీర్చిన తర్వాత అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే తల్లి రికవర్ అవుతుంది మళ్ళీ నార్మల్కు. మొదటి బిడ్డ ఎదుగుతాడు మంచిగా. పుట్టబోయే బిడ్డకు, ప్లాన్ చేసుకునే బిడ్డకు కూడా ఇనఫ్ ఫుడ్ స్టోర్స్ తల్లి దగ్గర ఉంటాయి కనుక మంచిగా పాపను మంచి బరువుతో పుట్టించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా చూస్తుంటాం ఏంటంటే, పిల్లగాడేమో 3-4 నెలలు ఉంటాడు, పాలు తాగుతూ ఉంటాడు, తల్లికేమో అప్పుడే మళ్ళీ గర్భం అని తీసుకొస్తారు. మనకి తాగే హక్కు ఉంది, మనకి తాగనీయకపోతే ఎట్లా? ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. అలా నెక్స్ట్ కన్సెప్షన్ 2-3 సంవత్సరాలు రాకుండా కుటుంబ నియంత్రణ పద్ధతులు డాక్టర్లను అడిగితే చెప్తారు, డాక్టర్ వాళ్ళని అడిగితే చెప్తుంది, అవి మంచిగా అందుబాటులో ఉన్నాయి, ఈజీగా చేసుకోవచ్చు ఆ పనులు. అలా చేసుకోకుండా ఇట్లు కష్టాలు పడి పాలు ఇవ్వొద్దా అంటే ఇవ్వడం వల్ల బిడ్డకు నష్టం లేదు, తల్లికి చిక్కిపోతుంది, పుట్టబోయే బిడ్డకు, లోపల గర్భంలో ఉన్న బిడ్డకు సరిగా ఆహారం అందక శుష్కించిపోతాడు, తక్కువ బరువుతో పుడతాడు, కాంప్లికేషన్స్ వస్తాయి. అలా కావద్దు. మొదటి బిడ్డకు కూడా ఇవ్వాలి, తనకు కూడా ఆహారం కావాలి, లోపల గర్భంలో ఉన్న బిడ్డకు కూడా ఆహారం కావాలి. ఎలా సాధ్యము అంటే, ఆ తల్లి ఏం చేయాలంటే తండ్రి ఎంత తింటున్నాడో చూడాలి, చూసి దానికి 3 ఇంతలు తినాలి. తన కోసం 1 ఇంత, పాలు తాగే బిడ్డ కోసం 1 ఇంత, పుట్టబోయే బిడ్డ కోసం 1 ఇంత. అట్లా 3 ఇంతలు తిని వీనికి పాలిస్తూ గర్భాన్ని మంచిగా పెంచవచ్చు. అది సాధ్యమైతే ఇవ్వాలి, అది సాధ్యం కాకపోతే రెస్ట్రిక్ట్ చేయాలి. కొంతమంది చిన్నపిల్లలు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, అలా ఏడవడం తల్లిపాలు సరిపోవట్లేదని పెద్దవాళ్ళు అనుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఎంతవరకు కరెక్టు కాదు అనేది అవగాహనతో కూడుకున్న విషయం. పిల్లవాడు ఏడిస్తే ఎత్తుకోవాలి, పాలివ్వాలి, భుజం మీద ఎత్తుకోవాలి, జో కొట్టాలి, తిప్పాలి, ఊపాలి, సంజాయించాలి, 1 రౌండ్ కొట్టాలి, ఊరుకుంటాడు వాడు. ఎందుకంటే ఏడవగానే పాలిచ్చింది, ఊరుకొనిపించింది కనుక. అలా చేయకుండా తల్లిపాలు సరిపోవట్లేదు అనే అపోహ పెట్టుకోవద్దు. సరిపోతున్నాయా లేదా అని నిర్ధారణ చేయడానికి మంచి సూచికలు ఉన్నాయి. రోజుకు 6 సార్లు మూత్రం పోస్తున్నాడు అంటే కడుపు నిండా పాలు దొరుకుతున్నట్టు. 1, నెల నెలకు క్రమంగా బరువు చూస్తూ తూకం చేస్తూ క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటే, గ్రాఫ్ ప్రకారం ఎదుగుతూ ఉంటే కడుపు నిండా సరిపోతున్నాయి అని అనుకోవాలి. మొదటి 3 నెలలు 600 గ్రాముల నుంచి 700 గ్రాములు ప్రతి నెల పెరగాలి. 4వ నెల, 5వ నెల, 6వ నెల 500 గ్రాములు పెరగాలి. 7వ నెల, 8వ నెల, 9వ నెల 400 గ్రాములు పెరగాలి. 10, 11, 12 నెలలు 250 గ్రాములు నెలకు పెరగాలి. అలా పెరుగుతున్నప్పుడు సరిపోవట్లేదు, అందుకోసమే ఏడుస్తున్నాడు అని అనుకోవద్దు. అది ఆబ్జెక్టివ్ వే ఆఫ్ అసెస్మెంట్. గ్రోత్ చార్ట్ చూడాలి, వెయిట్ చూడాలి, మూత్రం పోస్తున్నాడా లేదా చూడాలి.
ఇవిటి వల్ల మీకు నిర్ధారణ అవుతుంది. మీకు అర్థం కాకపోతే ఇవి చేసి చూడండి, మీరు మిమ్మల్నే సమాధానించుకుంటారు. ఇంకా అనుమానం ఉంటే డాక్టర్తో డిస్కస్ చేయాలి, కానీ మీదే నిర్ధారణకు రావద్దు. సరిపోవట్లేదు కదా, అందుకోసం ఏడుస్తున్నది, బాటలు పట్టేయండి. పిల్లగాడు ఏడుస్తున్నాడే బాటలు పట్టడము కోసమే ఏడుస్తున్నాడు అని అనుకోవద్దు. తల్లిపాలు ఇస్తే సరిపోతాయి, ఇవ్వకపోతే సరిపోవు. ఇవ్వబుద్ధి ఉంటే సరిపోతాయి, ఇవ్వబుద్ధి లేకపోతే సరిపోవు. పడితే సరిపోతాయి, పట్టకపోతే సరిపోవు. చుట్టుముట్టున్న వాళ్ళందరూ ఇవ్వమని చెప్పే వాళ్ళు ఉంటే వస్తాయి, ఏమో అని అనుమానం పెట్టే వాళ్ళు ఉంటే పోతాయి. కనుక ఏడుపు అనేది ఒక భాష, బాబుది భాష. మనకి మాటలు రావు కనుక ఏడుపుతో అని చెప్తాడు. అమ్మ నాకు మూత్రం వస్తుంది అంటే ఏడుపుతో అని చెప్తాడు. అమ్మ నేను మూత్రం పోసిన బట్ట ఎందుకు తీయలేదు ఇంకా అని అడగాలంటే ఏడుస్తాడు. అమ్మ నాకు బోరు కొడుతుంది, నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని అడగాలన్నా ఏడుస్తాడు వాడు. అమ్మ చీమ గుట్టింది దోమ గుట్టింది అని చెప్పాలన్నా ఏడుస్తాడు. ఉక్కబోసింది చలిపెట్టింది అని చెప్పాలన్నా ఏడుస్తాడు. కడుపులో ఉన్నప్పుడు ఉయ్యా ఊపినట్టు ఉమ్ము నీళ్ళల్లా 9 నెలలు ఊపినావు, ఇప్పుడు ఎందుకు ఊపట్లేదు అని వాడు అడగాలన్నా ఏడుస్తాడు. మనకి ముక్కు దిబ్బెట్టేసినా ఏడుస్తాడు, చెవు గుంజినా ఏడుస్తాడు. దొడ్డి దగ్గర తోలంతా ఎర్రగాయి పొక్కి మంట మండితే కూడా ఏడుస్తాడు. కనుక ఏడుపు కారణాలు ఎన్నో. అవయవాల బాధ ఉంటే కూడా ఏడుస్తాడు. శ్వాసకోశానికి ఏమన్నైనా, లంగ్స్ ఊపిరితిత్తులకి ఏమన్నైనా, గుండెకి ఏమన్నైనా, కాలేయానికి ఏమన్నైనా, మూత్రం దారికి ఏమన్నైనా, ఏ కష్టం వచ్చినా వాడు చెప్పేది ఏడుపుతోనే చెప్తాడు. కనుక ఏడుపు అనగానే పాలు సరిపోవట్లేదు అనే నిర్ధారణకు రావడము మంచిది కాదు. ఇది ఏమైనా అనుమానం ఉంటే డాక్టర్తో సంప్రదించండి, డాక్టర్ విశ్లేషించి మీకు కరెక్ట్గా చెప్తాడు. కానీ ఇంత మట్టుకు అవగాహన ఉండడం మాత్రం, ఏ పిల్లగాడని ఏడుస్తూ ఉంటే ఎత్తుకొని పాలు తాగించి భుజం మీద ఎత్తుకొని ఊపితే ఊరుకున్నాడు అంటే వానికి కడుపు నిండకు పోవడానికి మాత్రమే ఏడిచినాడు అని అనుకోవద్దు. ఒక్కోసారి వాళ్ళు ఏడుస్తుండవు, మేము భరించలేము రాత్రి అని అంటారు. ఏమో డాక్టర్ మీ క్లినిక్ రాగానే ఏడుపు ఆగిపోయింది అంటే, ఎత్తుకొని తిప్పి బండిలో కూర్చోబెట్టుకొని ఒక చక్కర కొడితే మంచిగా నిద్రపోతాడు, మీరు కూడా నిద్రపోండి. అలాగే పిల్లలు మూత్రం ఎక్కువగా పోస్తున్నారని పగలు రాత్రులు కూడా వాళ్ళకి డైపర్స్ వేసేసి ఉంచుతారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు డైపర్లు వేసుకుంటే వాళ్ళకు సానుకూలంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఇంట్లో ఉండి అందుబాటులో ఉండి ఎప్పుడు డైపర్తో కట్టిపడేస్తాము అంటే దాంతో కొన్ని నష్టాలు ఉన్నాయి. మనది ట్రాపికల్ కంట్రీ, -20 డిగ్రీస్ కంట్రీ కాదు. కనుక మనం అన్నీ కట్టేసి పెట్టవలసిన అవసరం లేదు. ఆ డైపర్లు అట్లా కట్టి పెట్టడం వల్ల స్కిన్ పాడవుతుంది, డైపర్ ర్యాష్ వస్తుంది, ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆడపిల్లకైతే. మగపిల్లలకు ప్రకృతి సహజంగా జననాంగాలను కడుపులో ఉండే కంటే అవతల ఉంటేనే ఉత్పత్తి బాగుంటుంది అని నేచర్, ప్రకృతి అట్లా డిసైడ్ చేసి మనకు డిజైన్ చేసి ఇచ్చింది. అవి మన బాడీ టెంపరేచర్ కంటే టెస్టిస్ టెంపరేచర్ 1 నుంచి 2 డిగ్రీలు తక్కువ ఉంటేనే పునరుత్పత్తి ఉంటుంది. అలా కాకుండా మనం దాన్ని కట్టేసి వెచ్చగా పెడితే అవిటి స్పర్మటోజెన్సీ, స్పర్మ్స్ తయారు చేసే కెపాసిటీ తగ్గుతుంది. పెద్దగా అయిన తర్వాత ఇదే తల్లిదండ్రులు అమ్మమ్మలు నాయనమ్మలు కావడానికి కష్టమవుతుంది. కనుక వీలైనంత మట్టుకు టైట్ డైపర్లు వేయకుండా వాళ్ళకి మీరు చూడండి, చిన్నపిల్లకు కానీ పెద్దవాళ్ళకు కానీ టెస్టిస్ చలికాలం కొద్దిగా మీదికి రిట్రాక్ట్ అయి ఉంటుంది, అదే ఎండాకాలం వేడి ఉంటుంది కనుక కొద్దిగా లూజ్గా డ్రాప్ అయి ఉంటుంది టెస్టిస్. ఎందుకు అంటే ఇట్స్ ప్రకృతి డిజైన్, అది దాన్ని బాడీ టెంపరేచర్ కంటే కొద్దిగా తక్కువ టెంపరేచర్ ఉండడానికి ఆ పరిస్థితిని నేచర్, ప్రకృతి ఇచ్చింది. దాన్ని మనం కాపాడాలి. కాపాడాక దానికి వ్యతిరేకంగా చేస్తే విపరీత పరిణామాలు ఉంటాయి, దీర్ఘకాలిక పరిణామాలు కూడా ఉంటాయి. కనుక అవసరం ఉన్నంత మట్టుకే వాడుకోండి, వీలైనంత మట్టుకు ఇంట్లో ఉన్నప్పుడు కుల్లా పెట్టండి, టైట్గా కట్టేసి పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మా సీవియర్ హెల్త్ ప్రేక్షకులకు పిల్లల పాలన పోషణలో ఎలాంటి అవగాహన ఉండాలి, ఎలాంటి అపోహలు ఉంటాయి పెద్దవాళ్ళలో చాలా చక్కగా వివరించారు మీకు.